మెదక్ జిల్లా రామాయంపేట మరియు నిజాంపేట మండలాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మేము రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు 49,5684 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిజాంపేట మండల స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో 46 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆడకూతుర్ల వివాహానికి మేనమామలాగా 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేయడం ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడతాయని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ సిలిండర్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారని ఆమె అన్నారు. ఈసారి ఇచ్చే దాంట్లో ఎవరు సొంత జాగాల వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాం. దాంతో ఎవరైతే గుషల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి నెక్స్ట్ మంత్ వాళ్ళకి అడుగులు ఇవ్వబోతాము. మాట ఇచ్చిన కేసీఆర్ గారు తప్పకుండా నిలబెట్టుకుంటా ఉంటారు. అట్లాంటి మనిషి కళ్యాణ లక్ష్మి పథకం మనం ఎవరు అడగలే. కానీ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అది కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. నేను సహాయం చేస్తాను ఉద్దేశం కొద్దీ 1 లక్ష రూపాయలు నేను మంజూరు చేస్తాను చెప్పి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్న తర్వాత మనం అప్లై చేసుకుంటే 1 లక్ష రూపాయలు మనం మంజూరు చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి మన 18 ఏళ్ళు నిండినాక అమ్మాయే పెట్టుకోవాలి. అంతకుముందు నేను ఎమ్మెల్యేకి సంతకం పెట్టాల్సి వస్తుంది దాని మీద. అంతకుముందు ఊరికే 16 ఏళ్ళు 17 ఏళ్ళు వస్తున్నారు. అయ్యో ఇంత చిన్న పిల్లలకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి పథకం రాదు అట్లా చేస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మంచిగా పెళ్లి లక్కం పెట్టుకుంటే అప్పుడే చూసుకుంటుండ్రియా. 18 ఏళ్ళు వచ్చినాయి మా అమ్మాయికి పెట్టచ్చు పెట్టచ్చు 1 లక్ష రూపాయలు వస్తే కేసీఆర్ సార్ పథకం వస్తుంది అని చెప్పేసి. అంటే 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయాలంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు, పెళ్లికి అర్హత వస్తుంది కాబట్టి ఆ 18 సంవత్సరాలు నిండాలి. అంతవరకు సర్దించుకోవాలి పిల్లలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. 21 సంవత్సరాలు అబ్బాయికి ఉండాలి. అట్లా లేకుండా చిన్నపిల్లలకే పెళ్లి చేద్దు. తొట్లకు కొత్తగా చేసే ఉన్నాయి ఘటన సంఘటనలు గతంలో 8 ఏళ్ళ పిల్లలకు 10 ఏళ్ళ పిల్లలకి కూర్చుని లగ్నం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి తర్వాత వాళ్ళు చదివించుకుంటా ఉన్నాం. మన మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం పిల్లలకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పాఠశాల కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టినాం. ఎందుకంటే వేలకు వేలు తల్లి పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పోవద్దని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇప్పించి టీచర్లకు ఇంగ్లీష్ మీడియమే ఉన్నది. ఎక్కడ చదివినా ఇంగ్లీష్ మీడియమే చెప్తారు పిల్లలకు. అట్లనే మరి వైద్యం కోసం కూడా హాస్పిటల్స్ మంచిగా చేసుకుంటున్నాం. మన జిల్లా మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మన గాంధీ హాస్పిటల్ దాకా ఉరకాల్సిన అవసరం లేదు. మన మెదకులే మంచి మెడికల్ కాలేజీ రాబోతా ఉంది వచ్చే సంవత్సరం. దాంట్లోనే మనకు అందరికి కూడా ఎందుకంటే మనం సంపాదించిన పైసలు ఒకసారి ఆలోచన చేయండి. సంపాదించిన పైసలు ఏకపోతున్నాయి అయితే స్కూళ్ళలో ఫీజు కట్టడానికి పోతున్నాయి లేకుంటే హాస్పిటల్లో పోతున్నాయి. మరి ఇప్పుడు సంపాదించుకోండి. ఆరోగ్యం ముఖ్యమే, చదువు ముఖ్యం. మరి వాటి అన్నింటినీ కూడా మంచి చేయాలని మనం ముఖ్యమంత్రి గారు ఆ విధానంలో కూడా ముందుకెళ్తా ఉన్నాం. రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతు బీమా ఇస్తాం, అనేక పథకాలను పెట్టుకున్నాం.